బీజేపీకి సంబంధించిన నేత జీవీఎల్ నరసింహారావు ఎప్పుడూ టార్గెట్ అవుతూ ఉంటుంటారు ఆంధ్రప్రదేశ్లో. తాజాగా మద్యం స్కామ్లో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ వంటి క్యాప్షన్తో వెబ్ మీడియాలోని కొన్ని విభాగాల ద్వారా పూర్తిగా నకిలీ బూటకప్పు నిరాధారమైన కల్పిత మరియు ప్రేరేపిత నివేదికలు ప్రచారంలో ఉన్నాయని నాకు తెలియొచ్చింది. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలని ఏకైక ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఉద్దేశపూర్వకంగా వీటిని ప్రచారంలోకి తెచ్చి ప్రసారం చేశారని నేను భావిస్తున్నాను. ఈ వెబ్ మీడియా నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి, పరువు నష్టం కలిగించేవి, కనుక నా వ్యక్తిగత ప్రతిష్టను మరియు రాజకీయ అవకాశాలను దెబ్బతీసే పెద్ద కుట్రలో ఈ భాగమేనని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. నా ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశించినటువంటి దుష్ప్రచారాలను, దిగజారుడు రాతలు మరియు ప్రసారాలను చాలా తీవ్రంగా పరిగణించాలని భావిస్తూ అటువంటి ప్రచురణ చేసే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం తగిన క్రిమినల్ మరియు ఇతర చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని నేను సంకల్పిస్తున్నాను. ఈ నకిలీ మరియు కల్పిత కథనాలు ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలో సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తులు మరియు వాట్సాప్ గ్రూపుల నిర్వాహకుల మీద వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ మరియు ఇతర చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా నేను భావిస్తున్నాను. ఇది బహిరంగ నోటీస్ ఇస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.